కేతు గురు గోచారం. ఈ మూడు రాశులకు చెందిన ఉద్యోగ వ్యాపారస్తులు పట్టిందల్లా బంగారమే. మీరున్నారా చెక్ చేసుకోండి. గోచారాలు వలన కాలం కలిసి వచ్చి శుభం జరుగుతుంది. చేపట్టిన పనులు సక్సెస్ అవుతాయి. ఈ నేపథ్యంలో కేతు గురు కలయికతో ఏర్పడే కేతు గురు గోచారం శుభాలను కలుగజేస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. నవగ్రహాల్లో బృహస్పతి స్థానం అంటే గురువు స్థానం, విశిష్ట స్థానం. గురువు అనుకూలిస్తే చేపట్టిన పనులు ఎటువంటివి అయినా చాలా సులభంగా కంప్లీట్ చేస్తారు. పెళ్లి చేయాలన్నా ఇల్లు కొనాలన్నా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించాలన్నా గురుగ్రహం అనుకూలంగా ఉండాలి. అనేక శుభఫలితాలు పొందుతారు. ఈ నేపథ్యంలో కేతు గురువు కలయిక వలన కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల జాతకంలో పెను మార్పులు సంభవిస్తాయి. అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం. జాతకంలో నవగ్రహాలు రాశుల ప్రభావంతో వ్యక్తి జీవితంలో మంచి చెడులను, సుఖదుముఖాలను నిర్ణయిస్తాయి. ఛాయాగ్రహాలైన రాహు కేతు గ్రహాలను పాపగ్రహాలుగా భావిస్తారు. కేతువు ముక్తికారకుడు. అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. అయితే ఈ కేతుగ్రహం దేవగురువైన బృహస్పతితో కలవడం వల్ల జీవితంలో పెనుమార్పులు ఏర్పడనున్నాయి. దీంతో కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల దశ ఎవరూ ఊహించని విధంగా మారిపోతుంది. కొన్ని గోచరాలు యోగాల వలన జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. అంతేకాదు కొందరు సమాజంలో కీర్తి ప్రతిష్టలు అందుకుంటాడు. మరికొందరు ఊహించని ఉన్నత స్థానానికి ఎదుగుతాడు. అంతేకాదు కొన్ని గోచారాలు వలన కాలం కలిసి వచ్చి శుభం జరుగుతుంది. చేపట్టిన పనులు సక్సెస్ అవుతాయి. ఈ నేపథ్యంలో కేతు గురు కలయికతో ఏర్పడే కేతు గురు గోచారం శుభాలను కలుగజేస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. నవగ్రహాల్లో బృహస్పతి స్థానం అంటే గురువు స్థానం, విశిష్ట స్థానం. గురువు అనుకూలిస్తే చేపట్టిన పనులు ఎటువంటివి అయినా చాలా సులభంగా కంప్లీట్ చేస్తారు. పెళ్లి చేయాలన్నా ఇల్లు కొనాలన్నా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించాలన్నా గురుగ్రహం అనుకూలంగా ఉండాలి. అనేక శుభఫలితాలు పొందుతారు. ఈ నేపథ్యంలో కేతు గురువు కలయిక వలన కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల జాతకంలో పెను మార్పులు సంభవిస్తాయి. అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం. వృషభరాశి. ఈ రాశిలో గురుకేతువుల గోచారం వలన అన్ని విషయాల్లో రాణిస్తారు. ఆకస్మిక ధన లాభాలను పొందుతారు. అంతేకాదు చేపట్టిన పనిలో మంచి నిపుణత సాధించి సక్సెస్ అందుకుంటారు. కష్టాలన్నీ దూరమై సంతోషంగా జీవిస్తారు. పెళ్లి ప్రయత్నాలు ఫలించి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. కర్కాటక రాశి. ఈ రాశికి చెందిన వ్యక్తులకు కూడా ఈ యోగం వల్ల కలలో కూడా ఊహించని విధంగా అదృష్టం సొంతమవుతుంది. అంతేకాదు ధన లాభం కలుగుతుంది. వారసత్వపు ఆస్తులు అందుకుంటారు. ఎప్పటినుంచో వేచి చూస్తున్న శుభవార్త వింటారు. అఖండ ధనయోగం ఈ రాశికి చెందిన వ్యక్తుల సొంతమవుతుంది. కన్యరాశి. ఈ రాశికి చెందిన వ్యక్తులకు గురుకేతువుల గోచారం వలన అదృష్టం కలిసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేవారు పట్టిందల్లా బంగారమే అవుతుంది.